మీరు హైదరాబాద్ లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ముంబైలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఆయన చేసిన టేస్టీ టేస్టీ ఇడ్లీలు మీరు కొన్ని వేలు తిని ఉంటారు. ఆయన దోశలు, వడలు, పరోటాలకు ఫ్యాన్సే ఉన్నారు. జస్ట్ ఇడ్లీ పిండితో ఆయన ఇప్పుడు 3000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఐడి ఫ్రెష్ ఫుడ్ అధినేత పిసి ముస్తఫా, సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం సేక్ షేవియర్ ద్వారా ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలను, జాతి రత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి ఊర్లో అమ్మినప్పుడు వచ్చిన లాభం అతనికి చిన్నగా కనిపించలేదు. 1000 కోట్లు సంపాదించగలిగే స్ఫూర్తినిచ్చింది. బెంగళూరు ఐఐఎంలోని ఎంబీఏ చదివిన, కట్టెలు అమ్మినప్పుడు నేర్చుకున్న ట్రిక్కే ఇవాళ అతన్ని 3000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించేలా చేసింది. చిన్నతనంలో కట్టెలు వ్యాపారం చేసిన ఆయన ఇప్పుడు రెడీమేడ్ వంటలతోటి వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు ఎప్పుడు వ్యాపారానికి మొదటి పెట్టుబడి కాదు, ఆలోచన ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ బిజినెస్ అన్న థియరీని 11 ఏళ్ల వయసులోనే కనిపెట్టాడు పిసి ముస్తఫా. కేరళలోని వయనాడు జిల్లా కల్పెట్ట మండల్ హెడ్ క్వార్టర్స్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి అల్లం తోటలను కూలీగా పనిచేస్తుంటే ఊళ్ళో ఉన్న స్కూళ్ళను కష్టపడి చదువుకున్నాడు. తండ్రి తెచ్చిన రోజు కూలీ డబ్బు ఇంట్లో వాళ్ళ కడుపు నింపలేకపోయేది. అందుకే సెలవు దొరికినప్పుడల్లా అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బును తల్లికి ఇచ్చేవాడు ముస్తఫా. ఇంట్లో టిఫిన్ బాక్స్ కట్టి, మధ్యాహ్నం లంచ్ పెట్టి, సాయంత్రానికి స్నాక్స్ ఇచ్చిన, మనలో మనసు పెట్టి చదివింది ఎంతమంది చెప్పండి. కానీ పిసి ముస్తఫా చదువు మనం చదివినంత ఈజీగా సాగలేదు. హై స్కూల్ అయ్యే వరకు ఒక్కసారి కూడా ముస్తఫా 3 పూటలా కడుపు నిండా భోజనం చేయలేదు. వాళ్ళ తాత అయితే అసలు 3 పూట భోజనమే తినకుండా చనిపోయాడు. తండ్రి తాతల రియల్ స్టోరీసే అతనిలో డబ్బు సంపాదించాలనే కసిని రగించాయి, దాని అంత చూడాలనే కోరికను పుట్టించాయి, వ్యాపారం చేయాలనే కలను అతనిలోని చిన్నప్పుడే రగించాయి. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని మనలో ఎంతమంది ఆలోచించి ఉంటాము, కానీ కనీసం ప్రయత్నం కూడా చేసి ఉండలేము. బిజినెస్ కు ప్రయత్నమే తొలిమెట్టు. ఈ పనిని పిసి ముస్తఫా 12 ఏళ్ల వయసులోనే చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లతోటి ఫస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ముస్తఫా. సెలవు రోజుల్లో తన బంధువు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఊరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పట్టాకు వెళ్లి బిస్కెట్లు, చాక్లెట్లు కొని తెచ్చాడు. దాన్ని ఓ డబ్బాలో పెట్టుకుని ఊళ్ళో ఉన్న పిల్లలకు చిన్న లాభంతో అమ్మేశాడు. అదే తన ఫస్ట్ స్టార్టప్ అంటాడు ముస్తఫా. 2005లో ఐడి ఫ్రెష్ ఫుడ్ కూడా అలాగే ప్రారంభం కావటం అతనిలోని ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ని మనకు చూపిస్తుంది. అందుకే వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు, ఆలోచన అంటారు ముస్తఫా. చిన్నప్పటి నుంచి ముస్తఫా చదువు, వ్యాపారం సమాంతరంగా సాగాయి. స్కూల్కి వెళ్లే టైంలో కూలీకి వెళ్లి కట్టెలు అమ్మి చాక్లెట్ల వ్యాపారం చేసి 150 రూపాయలు పోగేశాడు. ఆ డబ్బుతో ఓ గొర్రెను కొని ఇంట్లో పెంచేశాడు. అది పిల్లలు పెట్టిన తర్వాత పెరిగి పెద్దయ్యాక వాటిని అమ్మేసి ఓ ఆవును కొన్నాడు. ఆ ఆవు ముస్తఫా లైఫ్ కి అతిపెద్ద లాభంగా కనిపించింది. ఆవు రాకముందు ఓ పూట ఆకలితో ఉన్న ముస్తఫా కుటుంబం ఆవు వచ్చాక 3 పూటలా భోజనం చేయగలిగింది. ఎందుకంటే ముస్తఫా ఆవు పాలతో బిజినెస్ చేసి డబ్బు సంపాదించేవాడు. సాధించాలని మనసు కలిగితే కాదేది అసాధ్యం అంటారు ముస్తఫా. కష్టపడి 1995లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముస్తఫా ఆ తర్వాత యూరోప్ వెళ్లాడు, గల్ఫ్ దేశాలకు వెళ్లాడు, రకరకాల కంపెనీల్లో పనిచేశాడు. కానీ చిన్నప్పుడు తను చేసిన చిన్న చిన్న వ్యాపారాల నుంచి వచ్చిన స్ఫూర్తిని మర్చిపోలేకపోయాడు. ఎలాగైనా సరే తిరిగి ఇండియాకు రావాలి, ఎంబీఏ పూర్తి చేయాలి, తన ఊరికి ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఉద్యోగం వదిలి మళ్లీ బెంగళూరు చేరాడు. 2004లో ఐఐఎంలో సీట్ సంపాదించాడు. ఇల్లు అద్దెకు తీసుకుని బెంగళూరు ఇందిరానగర్లో ఉంటున్న ముస్తఫాకు పొద్దున్నే టిఫిన్ చేసుకోవటం పెద్ద సమస్యగా మారేది. ఇదే ఏరియాలో కిరాణా షాప్ నడిపించే తన కజిన్ బ్రదర్ నజీబ్ తోటి రోజు టిఫిన్ పైనే చర్చ జరిగేది. ఈ చర్చలోనే పుట్టింది ఐడి ఫ్రెష్ ఫుడ్ ఐడియా. పొద్దున్నే ఆఫీస్కు వెళ్లే వారికి రెడీమేడ్ టిఫిన్ ని ప్యాక్ చేసి సప్లై చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మొదట ఇడ్లీ దోశను సప్లై చేశారు, కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇండియాలో రెడీమేడ్ ఫుడ్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు కాబట్టి. ఇప్పుడు మనం పూర్తిగా రెడీమేడ్ ఫుడ్ నే తింటున్నాం, కానీ అప్పట్లో రెడీమేడ్ ఫుడ్ పై జనంలోనే విశ్వాసం లేదు. అందుకే ఫస్ట్ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. అప్పుడే ఐడియా మార్చేశాడు. ఇడ్లీ దోశను వేగంగా రెడీ చేసుకునేందుకు వీలుగా పిండిని అమ్మేద్దామని ఆలోచన చేశారు. ఆ ఆలోచన వారికి సువర్ణ అవకాశాన్ని కల్పించింది. 50,000 పెట్టుబడితో ఓ మిక్సర్, ఓ గ్రైండర్, ఓ కొలత మిషన్ కొన్నారు. ఇడ్లీ పిండిని, దోశ పిండిని తయారు చేసి బెంగళూరు ఇందిరానగర్ ఏరియాలోని ఓ 20 కిరాణా షాపులకు సప్లై చేసేవాళ్ళు. ఫస్ట్ 100 ప్యాకెట్లు పంపితే 90 తిరిగి వచ్చేసాయి.
కానీ ఓ రోజు వాళ్ళ ప్రయత్నానికి ఫలితం వచ్చింది. సడన్ గా ఇడ్లీ పిండి అమ్ముడుపోవటం మొదలైంది. అంతే లైఫ్ టర్న్ తిరిగింది. సింగిల్ గ్రైండర్ తో మొదలైన ముస్తఫా ఇడ్లీ వ్యాపారం ఇండియాలో 9 ఫ్యాక్టరీలు పెట్టేదాకా వెళ్ళింది. దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఇడ్లీ దోశ పిండి అమ్మే స్థితికి చేరింది. భారతదేశము మొత్తం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి పొద్దున్నే టేస్టీ టేస్టీ టిఫిన్ పెడుతోంది ఐడీ ఫ్రెష్ ఫుడ్. ఇడ్లీ దోశతో పాటు వడ ఇలా దాదాపు 100 ఇంటి వంటలను సరఫరా చేస్తుంది ఐడీ ఫ్రెష్ ఫుడ్. 50,000 మొదలైన వ్యాపారం ఇవాళ 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేరింది. 2023లో 500 కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించింది. విచిత్రం ఏంటంటే ముస్తఫా తల్లిదండ్రులు ఇప్పటికీ తమ సొంత ఊర్లోనే ఉంటారు, కాకపోతే లగ్జరీ బంగ్లాలో బతుకుతున్నారు. ప్రపంచంలో మా నాన్నకంటే సంతోషంగా ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ లేరని చెప్తారు, ఎందుకంటే ఇంత డబ్బును చూస్తానని తన తండ్రి కలలో కూడా ఊహించలేదు కాబట్టి. ముస్తఫా కథ వింటే 3 విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. 1, పట్టుదల ఉంటే ఓటమి ఉండదని. 2, వ్యాపార ఐడియాలు మన కష్టాల నుంచే పుడతాయని. ఇక 3, వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు ఆలోచన అని. కూలీ కొడుకుగా పుట్టానేమో కానీ కూలీ కొడుకుగా నేను పోను కదా అని గర్వంగా చెప్తారు ముస్తఫా. మరి మీరేమంటారు? మీ కామెంట్ని ఈ కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయండి.